నేను మీ విజయ. వెల్కమ్ టు వంశికాస్ బాల్. సారీ ఫ్రెండ్స్, వీడియో చేయడానికి కొంచెం లేట్ అయింది పూజ బిజీలో ఉండడం వల్ల. బట్ లేట్ అయినా కూడా ఈరోజు మంచి వీడియోతో వచ్చానండి. ప్రజెంట్ అందరినీ వణికిస్తున్న పదం కరోనా. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఏ ఊరిని వదలకుండా చాలా ఫాస్ట్గా ఈ కరోనా స్ప్రెడ్ అవుతుంది కదా. అయినా ఏమీ భయపడక్కర్లేదండి, మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే కరోనా మన దరి చేరకుండా చేస్తాయి. ఫస్ట్ మన ఇమ్యూనిటీని మనమే పెంచుకోవాలండి. ఇమ్యూనిటీని పెంచే కొన్ని ఫుడ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, తులసి జింజర్ గార్లిక్ జ్యూస్. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 1 గ్లాస్ వాటర్, అల్లం, వెల్లుల్లి, తులసి, నిమ్మకాయ, తేనె. ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొంచెం అల్లం అలానే 2 వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసుకుని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. అందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి అలానే తులసి కూడా వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు వీటి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. తులసి అనేది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని కూడా దూరం చేస్తుంది. ఇంకా అల్లం థ్రోట్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది, అలానే డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుందండి. అలానే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తుంది. ఓకే అండి, వాటర్ అప్పుడే మరిగిపోయింది, వెల్లుల్లి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని గ్లాస్లోకి వడకట్టుకుందాం. ఓకే అండి, మన తులసి జింజర్ గార్లిక్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక అరచక్క నిమ్మరసం అలానే కొద్దిగా తేనె కలుపుకుని తాగేయడమే. ఈ జ్యూస్ ఇమ్యూనిటీని పెంచడంలో చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి టర్మరిక్ మిల్క్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, పసుపు, బెల్లం. ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో పాలను వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మిల్క్ని కొద్దిగా బాయిల్ చేసుకుందాం. ఓకే అండి, మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందాం. నేనైతే 2 పీసెస్ వేసాను, మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా మరిగించుకుందాం. ఈ పసుపులో కూడా చాలా పవర్ఫుల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ పసుపు బయోయాక్టివ్ కాంపౌండ్స్ని కలిగి ఉంటుంది, అలానే ఇది నేచురల్ యాంటీబయాటిక్గా కూడా యూజ్ అవుతుంది. అందుకే ఇది వరకు చూసారా, మనకి ఏమైనా దెబ్బ తగిలితే ఫస్ట్ పసుపు రాయం అనేవారు మన పెద్దవాళ్ళు. అంటే పసుపులో చాలా యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయన్నమాట. ఓకే అండి, పాలు బాగా మరిగాయి. ఇప్పుడు వీటిని వేరే గ్లాస్లోకి వడపసుకుందాం. ఇదిగోండి వేడివేడి టర్మరిక్ మిల్క్. ఈ పాలని డైలీ కంపల్సరీ 1 గ్లాస్ తీసుకోండి, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది. ఇంకా థర్డ్ వన్, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్. ఫస్ట్ వీటిని వాటర్తో శుభ్రంగా కడిగి 1 నైట్ వాటర్లో వేసి సోక్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటి పైన ఉన్న లేయర్ని ఇలా హ్యాండ్తో రిమూవ్ చేసేయండి. ఇలానే వాల్నట్ని కూడా పై లేయర్ రిమూవ్ చేయాలండి. ఇది ఫస్ట్ మనం నార్మల్గా చూస్తే అసలు లేయర్ ఉందా అనిపిస్తుంది, బట్ నానబెడితే దానిపైన లేయర్ చూసారా ఎలా వస్తుందో. ఓకే, ఇది తీసేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి, లేదంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది, తినలేరు. ఓకే, అన్నీ కూడా ఇలా వలచిపెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని తినేయడమే. డైలీ మార్నింగ్ కంపల్సరీ ఈ ఆల్మండ్స్ని, వాల్నట్స్ని తింటే మనకి చాలా మంచిదండి. ఇది పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలకి చాలా యూజ్ అవుతుందండి. దీని షేప్ కూడా చూడండి, ఇది హాఫ్ విరిగిపోయింది, లేదంటే ఫుల్గా చూస్తే ఇది మన బ్రెయిన్ షేప్లోనే కనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యోగర్ట్, పెరుగు. ఇంకా పెరుగు గురించి చెప్పాలి అంటే మన బాడీకి కావాల్సిన దాదాపు అన్ని న్యూట్రియంట్స్ కూడా దీని నుండి లభిస్తాయండి.
అలానే దీనిలో చాలా హై ప్రోటీన్స్ ఉంటాయి. ఇది హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలానే చాలామందికి తెలియదండి, వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఈ పెరుగు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇమ్యూనిటీ గురించి చెప్పాలి అంటే అసలు ఇప్పుడు మనం చెప్పుకునేదే దాని గురించి కదా. ఇమ్యూనిటీని పెంచడంలో కూడా ఈ పెరుగు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. కానీ చిన్న విషయం ఏమిటంటే, ఎవరికైనా కొంచెం దగ్గు జలుబు లాంటి ఇల్నెస్ ఏమైనా ఉంటే ఆ టైంలో మాత్రం కొంచెం ఈ పెరుగుని అవాయిడ్ చేయండి, సరిపోతుంది. ఇప్పటి నుండే వీటిని మీ డైట్లో భాగం చేసుకోండి. వీటితో మన ఇమ్యూనిటీని పెంచుకుని కరోనా మహమ్మారి నుండి మనల్ని మనమే కాపాడుకుందాం. స్టే అట్ హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.